మణిగారు ఈ మధ్య అబ్బాయిలకంతా వాళ్ళు జడలు లాంగ్ హెయిర్ అంటే ఇష్టపడుతున్నారు అండ్ యువర్ బ్యూటిఫుల్ కంపోజిషన్ వాళ్ళు జడ యూజువలీ ఐఎమ్ ఇన్ అ వెస్టర్న్ వేర్ కానీ ఇవాళ మీ సాంగ్కి సెల్యూట్ చేస్తూ మా దిల్సే తరఫు నుంచి వాళ్ళు జడ ఐఎమ్ వేరింగ్ దిస్ జస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ కంపోజిషన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ హ్యాడ్ అ వెరీ టఫ్ టైమ్ డూయింగ్ దట్. అంటే సీనియర్ డైరెక్టర్ గారు, అంత సీనియర్తో ఎప్పుడు పనిచేయలేదు. ఇట్స్ వండర్ఫుల్. ఆయన చాలా క్వైట్గా కూర్చుని మనం రెండు మూడు చేస్తుంటే వింటుంటారు. ఆయనకి ఏదైనా నచ్చితే అప్పుడు రియాక్ట్ అవుతారు. సో నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ట్యూన్లోనే అది ఓకే చేశాను. ఈ పాట అయితే లిరిక్స్ విన్నాక కంపోజ్ చేశారు కదా, మరి మీకు అలా ఇష్టమా లేకపోతే ఫస్ట్ ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ రాయడం బెటర్ అంటారా? ట్యూన్స్ మమ్మల్ని అడిగితే రొటీన్గా అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అంటే లిరిక్స్ లేకుండా చేస్తే లిరిక్స్ వచ్చిందనుకోండి, దానికి తగ్గట్టు కొత్త విరుపులు కొత్త ట్యూన్ రావడానికి ఛాన్సెస్. అంటే ఈ రీసెంట్లీ నేను డైరెక్టరు లిరిసిస్టు నేను అందరూ కూర్చొని సిట్యుయేషన్ విని దానికి ఇలాంటి ఆయన ఒక వర్డ్స్ చెప్తూ దానికి నేను ట్యూన్ చేస్తూ నేను ఇట్స్ లైక్ టీమ్ వర్క్. అలాగే మొన్న బిల్లాల సాంగ్ బొమ్మాలి సాంగ్ కూడా అలాగే చేసాం డైరెక్టర్, బికాస్ ఆ హీరోయిన్ వచ్చింది కాబట్టి డైరెక్టర్ సజెస్టెడ్ వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో దాన్ని బ్యూటిఫుల్గా దాన్ని సెట్ చేసి కరెక్ట్గా మెలోడియస్గా. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. మీకు మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది? ఐ మీన్ వెన్ డిడ్ యు రియలైజ్ మ్యూజిక్ ఇస్ యువర్ ఫోర్టే? మై ఫాదర్ ఇస్ ఎ మ్యూజిషియన్, ఇస్ ఎ వయలినిస్ట్ అండ్ దాన్ హీ యూస్ టు మై అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మందికి పనిచేశారు. సో బేసిక్గా బ్లడ్లో ఉంది బట్ అది బయటపడలేదు. ఎప్పటివరకు? ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 17th ఇయర్ 18th ఇయర్ రేడియోలో మా గురుగారు ఇళయరాజా గారి పాటలు, ఐ లివ్ ఇన్ చెన్నై, సో తమిళ్ ఎక్కువ మ్యూజిక్ వింటుంటే మా గురుగారి సాంగ్లు రేడియోలో వస్తుంటే దేర్ ఇస్ సంథింగ్ అట్రాక్టెడ్ మీ. ఇదేదో కొత్త సౌండ్ ఉంది, ఆయన ఈ సింథసైజర్స్ ఎక్కువ యూజ్ చేసేవారు, సంథింగ్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ లిసనింగ్ టు మ్యూజిక్. సో దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు ఇన్ టు మ్యూజిక్. దాని తర్వాత మ్యూజిక్లో నేను ఎంటర్ అవ్వాలి అనిపించింది. ఐ వాంట్ అప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అనే ఆలోచన అప్పుడే వచ్చింది. ఇళయరాజు గారే మీ ఇన్స్పిరేషన్? ఆయనే మై దేవుడు, ఆయనే ఇట్స్ మై ఇన్స్పిరేషన్. దాని తర్వాత మరి మీరు ఎలా స్టార్ట్ చేశారు? దాని తర్వాత మా ఫాదర్తో చెప్పి హీ బాట్ మీ ఎ పియానో. సో దాంట్లో బేసిక్ ట్రైనింగ్ క్లాసికల్ మ్యూజిక్ వెస్టర్న్ క్లాసికల్ ఫుల్గా నేర్చుకోలేదు, అన్నీ అరకొరే. మేబీ సినిమా మ్యూజిక్ చేయడానికి అరకొరే నేర్చుకోవాలి. ఫుల్గా నేర్చుకుంటే వీ కెనాట్ ఎక్స్పెరిమెంట్, వీ బి వెరీ స్ట్రిక్ట్. మరి మీ ఫస్ట్ కంపోజిషన్ ఎప్పుడు చేశారు? రామ్ గోపాల్ వర్మ ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్, అంటే నాలో ఏదో ఒక టాలెంట్ ఉందని ఐడెంటిఫై చేసింది రామ్ గోపాల్ వర్మ. నేను కీబోర్డ్ వాయించే రోజుల్లో నన్ను చూసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అని, అది అంతం అనే సినిమా అంతము ఎలా నా చేత ఎలా నాకు నాకు తెలియదు, లేదా నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారు నమ్మకం ఉంది అని చెప్పి స్టార్టెడ్ డూయింగ్ దట్. దాని మధ్యలో ఒక సాంగ్ కావాల్సి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ే కాదు సాంగ్ కూడా నువ్వు చేయగలవు, నేను ఒక సాంగ్ చేస్తాను అని చెప్పి అది చలికి ఉందని అనే సాంగ్, అది అంతలో ఆ సాంగ్ ఫస్ట్ నేను కంపోజ్ చేసిన సాంగ్. నేను రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు తను ఫ్రీలాన్స్ కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసేవాడు, కేరువాణి గారి దగ్గర, శ్రీ దగ్గర, ఇలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అప్పటి నుంచి పరిచయం, ఒరే ఒరే అనుకునే స్నేహం. నాకు ఎందుకు బాగా నచ్చుతాడంటే మనీలో ఉండే వెర్సటాలిటీ, వెరైటీ ఆఫ్ మ్యూజిక్, ఒక ఓల్డ్ మ్యూజిక్ కానీ, వెస్ట్రన్ మ్యూజిక్ కానీ, డిస్కో మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, పాప్ మ్యూజిక్ కానీ, ఫోక్ మ్యూజిక్ కానీ, ఎనీథింగ్ ఏది అడిగినా సరే ఇమీడియట్గా వెల్ ఎక్విప్డ్ కాబట్టి రెడీగా ఉంటాడు. తను స్వతహాగా జనరల్గా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మేబీ కేరవాణి గారి తర్వాత లేకపోతే కేరవాణి గారు తప్ప మణికి ఒక్కడికే ఫుల్ మ్యూజికల్ నాలెడ్జ్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్.